విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండల తహసీల్దార్ కార్యాలయంలో 23 పంచాయతీలకు సంబంధించిన విఆర్ఏలు సిఏటియు ఆధ్వర్యంలో తమ డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు విఆర్ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విఆర్ఏలకు 21,000 వేతనం ఇస్తామన్న హామీని తక్షణమే అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఏలుగా నియమించాలని, అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ విఆర్ఏలకు వర్తింపచేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన హామీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మా డిమాండ్స్ నెరవేర్చలేదు. అతను ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చలేదు కాబట్టి మేము ఈరోజు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాము, చేస్తున్నాము. మరియు ప్రధానమైన డిమాండ్స్ మన విఆర్ఏలకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే ఇచ్చిన డిఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. నామినీగా పనిచేస్తున్న వారందరికీ విఆర్ఏలుగా నియమించాలని డిమాండ్స్ చేస్తున్నాము. ఆ తర్వాత అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని మనవి చేస్తున్నాము. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ విఆర్ఏలకు కూడా వర్తింప చేయాలని మనవి చేస్తున్నాము. కార్యదర్శి పి భీమరాజు ఈరోజు ఆ విఆర్కి సంబంధించి దీక్షలో సందర్శించి జగన్మోహన్ రెడ్డి 2017 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్చి 24న అలంకార్ సెంటర్లో ఇచ్చినటువంటి హామీలు 21,000 వాళ్ళకి జీతాలు ఇస్తానని చెప్పారు. అది వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే విఆర్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు తక్షణమే అమలు చేయాలని, అలాగే డిఏ కి సంబంధించి రికవరీ ఉత్తర్వులు తక్షణమే ఉపసారించుకోవాలని, అలాగే నామినీలుగా పనిచేస్తున్న వాలంటీర్ని విఆర్ఎల్గా నియమించాలని, అర్హులైనటువంటి విఆర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాలు విఆర్లకు వర్తింపజేయాలని ఈరోజు జరుగుతున్న ఈ యొక్క దీక్షకి మా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే వీళ్ళ యొక్క డిమాండ్స్ ని వెంటనే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 21,000 జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి, రికవరీ ఉత్తర్వులు తక్షణమే ఉపసంహరించుకోవాలి, రికవరీ ఉత్తర్వులు తక్షణమే ఉపసంహరించుకోవాలి, నామినీగా పనిచేస్తున్న వారిని వేలుగా నియమించాలి, జిండాబాద్ సిఐటియు.